బూడిద గుమ్మడికాయ కూర ఎలా తయారు చేయాలంటే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, చింతపండు, మిరపకాయలు, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, టమాటాలు తురుము వేసి బాగా వేయించి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మరో బండి పెట్టి నూనె వేడెక్కాక పసుపు, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, పల్లీలు వేసి తగిన నీళ్లు పోసి సరిపడిన ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న కూరలో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా ఉడికించుకుంటే బూడిద గుమ్మడికాయ కూర రెడీ. ఆడపిండి వడలు ఇవి ఎలా తయారు చేయాలంటే, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, బియ్యం, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని వడలుగా ఒత్తుకొని నూనెలో వేయించుకుంటే అరపిండి వడలు రెడీ. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.